ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు భారీ ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లకు అధికారుల నుండి బెదిరింపులు వస్తున్నాయని, అదే విధంగా పనిచేయని సెల్ఫోన్లు ఇచ్చి పనిచేయమంటే ఎలా చేస్తామని అంటున్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెన్షన్లు తదితర అన్ని సదుపాయాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు బెదిరింపులు ఎక్కువయ్యాయని, అధికారులు ఒత్తిడి కూడా ఉందని అన్నారు. ఏలూరు జిల్లా ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షులు కమల మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, మా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా జిల్లా వైద్య శాఖ కార్యాలయానికి వెళ్లి డిఎంహెచ్ఓ అధికారికి వినతిపత్రం సమర్పించారు. అట్లాగే ప్రభుత్వ సెలవులు, ఈ రోజు ప్రభుత్వ సెలవులు అనేది లేవండి. ప్రభుత్వ సెలవులు మెడికల్ లేవు, ప్రసూతి సెలవులు కూడా సచివాలయాల్లో ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలని చెప్పి అటెండెన్స్ లేయాలి అంటున్నారు. అటువంటి వేధింపులు ఆపాలి, రిజిస్టర్లో ప్రతిరోజు సంతకాలు చేర్పించాలి అంటున్నారు. అది కూడా ఇవాళ దాన్ని అరికట్టాలని చెప్పి చదవటం రాయటం వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఈ రోజు ఫోన్లు ఇచ్చి టెక్నాలజీని ఉపయోగించి వర్క్ చేయమంటే 300 మంది ఆశాలు ఈ ఫోన్ టెక్నాలజీ వాళ్ళు ఉపయోగించలేని ఆశాలు ఉన్నారు. అయినా సరే చేస్తున్నారు, కానీ మీరు ఏదైతే టెక్నాలజీని ఉపయోగించి చేయాలంటారో దానికి మాకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ లేకుండా పనికిరాని ఫోన్లు ఒకటి ఇచ్చి మీరు ఆన్లైన్ వర్క్ చేయమంటున్నారు. ఎలా చేస్తారు ఆన్లైన్ వర్క్? ఆ సిమ్లు పనిచేయవు, సిగ్నల్ ఉండదు, అయినా కానీ వర్క్ చేయాలంటున్నారు. ఫోన్ ఎలాగోలా చేసే వాళ్ళు చేస్తున్నారు అనుకుంటే రికార్డులు, ఈరోజు 24 రకాల రికార్డులు చేయాలంటున్నారు. ఆన్లైన్ వర్క్ చేయాలి. ఆర్ లింగరాజు, సిఐటి జిల్లా అధ్యక్షులు, ఏలూరు జిల్లా. ఈరోజు ఆశా వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందు, డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసుల ముందు ధర్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఏలూరులో కూడా వందలాది మంది ఆశా వర్కర్లు ఈరోజు తరలివచ్చారు. ప్రధానంగా ఆశా వర్కర్ల యొక్క క్వాలిఫికేషన్ 10వ తరగతి, వారు 14 యాప్లు డౌన్లోడ్ చేసుకొని 14 యాప్లో రోజు పనిచేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. అలాగే 26 రిజిస్టర్లు రాయాలని చెప్పేస్తుంది. మరి 10వ తరగతి లోపు చదువుకున్నటువంటి ఆశా వర్కర్లకి ఇంత టెక్నాలజీతో కనీసం శిక్షణ కూడా ఇవ్వకుండా వారిని ఆ రకంగా వేధింపులు చేస్తున్నారు. 10,000 ఇస్తున్నామని చెప్పేసి 100 రకాల పనులు చేపిస్తున్నారు. పై అధికారుల పనులు కూడా వీళ్లతోటే చేపిస్తున్నారు. రాత్రి లేదు, పగలు లేదు, ఒక వేళాపాడా లేకుండా వీళ్ళకి 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు. మరి మహిళలైన వీళ్ళకి కనీసం ప్రసూతి సెలవులు ఇవ్వాలని కానీ, కనీసం నెలకి ఇన్ని సెలవులు ఇవ్వాలని కానీ జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి కానీ అధికారులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి వారికి నెలవారీ వచ్చే వారి ఋతుక్రమ సమస్యలు కానీ ఇలాంటి వాటి కూడా కనీసం సెలవులు ఇవ్వకుండా అమానవీయంగా ఈ ప్రభుత్వం